అమ్మా మస్కట్ నుంచి. ఏం పేరమ్మా? మస్కట్ నుంచి చంద్రవతి అమ్మ గారు వచ్చారు, వారు మాట్లాడు. సచివ కుటుంబానికి ప్రతి ఒక్కరికి నా హృదయపూర్వక వందనాలు. నేను రెండు సంవత్సరాలు నా మస్కట్లో చేశానండి. జస్ట్ సంవత్సరం నుంచి అయ్యగారు వాక్యాలు వింటే ఎంతగానో బలపడ్డాను. నేను వచ్చేటప్పుడు విపరీతమైన నొప్పితో వచ్చాను, కానీ ఇంటికి వెళ్లకుండానే హాస్పిటల్కి వెళ్లకుండా ఇక్కడికే రావాలని ఆశపడ్డాను, కానీ కుదరలేదు. కానీ హాస్పిటల్కి వెళ్ళాను, చూపించుకున్నాను, అంతా పర్వాలేదని చెప్పారండి. కానీ చాలా భయపడ్డాను, తండ్రి ఏంటి చేసినా చే బాగానే చేశాను, అక్కడ వచ్చేటప్పుడు ఏంటి నాకు ఈ బాధ అనుకున్నాను. కానీ స్కానింగ్ తీసాక పర్చ్ చేశాక ఏమీ లేదమ్మా నీకు, అంతా పర్వాలేదని చెప్పారండి. అయ్యగారు చెప్పే ప్రతి వాక్యాలు నైట్ మధ్యాహ్నం సాయంత్రం ప్రతి ప్రార్థనలు మేము ఏకేపించేవాళ్ళు, ఎంతగానో బలపడేవాళ్ళం అండి. అయ్యగారు రెండమ్మా ఇక్కడికి ప్రతి ఒక్క బిడ్డలు ఇక్కడికి రావాలన్నప్పుడు నేను ఎంతగానో ఆనందపడేదాను అండి. ఎందుకంటే నాకు తమ్ముడు ఉన్నాడు, ఆడు ఎప్పుడు నన్ను అక్క ఫోన్ చేసిరా అని ఎప్పుడు అనలేదు. కానీ అయ్యగారు చెప్పేటప్పుడు ఏదో మా అన్నయ్య పుట్టింటికి రమ్మా అని పిలుతున్నట్టుగా ఎంతగానో ఆనందించేదాన్ని అండి. ఈ వాక్యంలో నేను చేరాక నేను ఎంతగానో బలపడ్డానండి. చక్కని అనుభవాన్ని. ఎవరమ్మా మీ పేరు తల్లి? ఎక్కడి నుంచి వచ్చారమ్మా? కువైట్ నుంచి చంద్రకళమ్మ గారు. దేవుడి నామానికి వందనాలండి. సచివ కుటుంబానికి హృదయపూర్వక వందనాలు. సచివ ఇమ్మానుయేల్రాజ్ అయ్యగారికి నా హృదయపూర్వక వందనాలండి. అయ్యగారు మా పట్ల ఎంతో గొప్ప కార్యం చేస్తారు. అయ్యగారు అనిదినం మా గురించి ప్రార్థన చేస్తారండి. ఆయన ఎంత బలహీనత ఉన్నప్పటికైనాని అయ్యగారు మాకు ఎంతో గొప్ప వరాలు ఇచ్చారండి అయ్యవారు ద్వారా. కానీ అలాగనే నేను నా కుమారుడి గురించి సాగు గురించి ప్రార్థనలో పెట్టానండి. నొప్పి వల్ల ఆ బిడ్డకు ఆపరేషన్ చేశారు కలకత్తా హాస్పిటల్లో నుండి. ఆపరేషన్ చేసి ఈరోజు కూడా అయ్యగారు ప్రార్థన చేశారు. ఆయన ప్రార్థన వల్ల నా కుమారుడు స్వస్థపరిచాడండి, స్వస్థ పొందాడండి. ఆ దేవుడు ఎంతో గొప్ప కార్యం చేశాడు నా కుటుంబం పట్ల, నాకు నా బిడ్డల పట్లని. నాకు కూడా నొప్పి వస్తుందని హాస్పిటల్కి వెళ్ళాను, స్కానింగ్ తీశారండి, వేగొరిసింది అన్నారు. అయ్యగారికి ప్రార్థన చేసి చెప్పానండి, నువ్వేం భయపడకమ్మా దేవుడు స్వస్థపడతాడు అన్నారు. నేను ఆ కోయిట్ నుంచి వచ్చానండి, ఆదివారం దిగానండి. ఈరోజు నేను హాస్పిటల్కి వెళ్ళకుండా సన్నిధికి వచ్చానండి. దేవుడు నాకు అయ్యగారు ప్రార్థన వల్ల దేవుడు నన్ను స్వస్థపడతాడు. నేను విశ్వాసంతో నేను ఇక్కడికి వచ్చానండి. అయ్యగారికి లెక్కలేని వందనాలు, స్తుతులు, స్తోత్రాలు, శంసాక్షం దేవుడు. వందనాలమ్మా. ఎవరు తల్లి? రండి అమ్మా రండి. కొవ్వూరు లక్ష్మమ్మ గారు. వీరు కొన్ని మాసాల క్రితం, 2 నెలలు అవుతుందమ్మా, 3వ నెల, వారు మరి దూరదేశం నుంచి వచ్చారు. మరలా మెడికల్ విషయంలో మరి సమస్యలో ఉండగా ప్రార్థించాము. మరి ఈ మధ్యకాలంలో మరి ఎక్కువగా రెగ్యులర్గా కాకపోయినా తరచుగా మందిరానికి వస్తూ ఉన్నారు. మరి నిన్నటి దినాన దేవుడు కృప చూపించారు, వారి మాటలు విందాం. అందరికి వందనాలండి. చర్చిల పాస్టర్ గారికి వందనాలు, చర్చిలందరికీ వందనాలు. నేనైతే 15 సంవత్సరాల నుంచి చేస్తున్నానండి కోయిట్లో. నేను ఎప్పుడు ఇంటికి వచ్చినా నాకు అసలు మెడికల్ ఏరే ఇంటికి వెళ్తే మెడికల్ అసలు రావండి నాకు. ఎప్పుడు ఫెయిల్ అయిపోవటమే, 40 ఏళ్ళు కట్టుకోవటం, మళ్ళీ మెడికల్కి వెళ్తాను, మళ్ళీ వెళ్తామండి నేను. అలాంటిది సత్యవాగ పాస్టర్ గారి గ్రూప్లో చేరాకండి అసలు నేను మెడికల్కి వెళ్ళానండి. అసలు ప్రాబ్లం అంటే ఏమీ లేక బంగారులా వచ్చినాయండి మెడికల్ నాకు. ఈ మరి సత్యవాగ పాస్టర్ గారి ప్రార్థన వల్ల. సత్యవ కుటుంబానికి వందనాలండి, దైవజనులకు నా వందనాలు, సంఘస్థులు కూడా నా వందనాలండి. నేను అక్కడి నుంచి వచ్చేటప్పటికండి ఇంటికి వచ్చేటప్పటికి ఎన్నో సమస్యలు అండి నాకు, వివాహం విషయంలో, పిల్లడు వివాహం విషయంలోనండి. కానీ అయ్యగారికి ఫోన్ చేసి ప్రార్థన చేయించుకున్నాను. అమ్మ నువ్వు ఘనంగా చేస్తావు ఇంటికి వెళ్ళి వివాహం అని చెప్పారు. అట్టి రీతిగా ఘనంగా జరిగిందండి. సచివ కుటుంబానికి వెళ్ళాలని నా కుటుంబాన్ని అందరినీ తీసుకుని వచ్చానండి. నా సాక్ష్యం దేవుడు దీవించి ఆశీర్వదించినగా కాను. ఆమేన్. దేవునికి స్తోత్రం. ఎవరున్నారమ్మా? నాగమణమ్మ గారు దుబాయ్ నుంచి వచ్చారు. సత్యవాకు కుటుంబ బిడ్డలందరికీ వందనాలండి. అలాగే పాస్టర్ గారికి, అందరికీ కూడా ఇక్కడ చేసే బిడ్డలందరికీ కూడా వందనాలండి. నేను దుబాయ్ నుంచి వచ్చాను. ఇదివరకు ఏ చేతికి వెళ్ళినా ఏం చేసలేదు, వాక్యం ఇది వచ్చే వరకే అయ్యేది. పాస్టర్ గారు ఈ వాక్యం పంపించి అప్పుడే 2 సంవత్సరాల నుంచి నేను దుబాయ్లో వాక్యం విన్నామండి. ఎంతో విడమర్చి ఇది ఈ విషయం నా కొరకే చెప్తున్నారా అన్నట్టుగా చెప్పేవారు. అలాగే మాలో కూడా ఎంతో మార్పు వచ్చిందండి. ఈ కేరళ మునిగిన సమయంలో మా వాళ్ళందరూ కూడా కేరళ వాసులు దుబాయ్ నుంచి అక్కడికి వెళ్ళారు. వాళ్ళైతే 4-5 రోజులు ఏ విషయం కూడా తెలియలేదు. ప్రార్థన మోకరించి ప్రార్థన చేసుకుని, ప్రభు ఏంటి సాయంత్రానికల్లా మాకు ఏ విషయం తెలియాలి, పోలీ లేదు ఏమీ లేదని ప్రార్థన చేసుకుని లేచేసరికి వాళ్ళ అన్నయ్య ఇక్కడే ఉన్నారండి. ఆయన ఫలానా చోట ఉన్నారంట, వీళ్ళు ఫోన్ చేశారు, ఎవరితో ఫోన్ తీసుకుని చేశారనే వాక్యం మళ్ళీ నాకు కబురు చెప్పారండి. అలాగే దేవుళ్ళ ఎన్నో అద్భుతాలు, ఎన్నో కార్యాలు జరిగాయి.
ఎంతో వినయంగా దేవుడు ప్రార్థన చేసుకుని లేచేటప్పటికి ఏది కూడా అంత స్వస్థపరిచినట్లుగానే ప్రతిదీ కూడా జరిగేది. అలాగే మా అబ్బాయి విషయంలో కూడా ఐడి కార్డు రాలేదండి, రాలేదని ప్రార్థన చేయించాను. మరుసటి రోజే ఐడి కార్డు వచ్చింది తనకి. అలాగే మీ డ్రైవింగ్ విషయంలో కూడా నేను చెప్పి మొదలు పెట్టానండి. 2 నెలల మా అబ్బాయి 1-2 తప్పినా కూడా చక్కగా 2 నెలల్లో పాస్ అయిపోయి దేవుడు సన్నిధిలో సాక్ష్యం చెప్పాలని మేము ఇంత దూరం వచ్చామండి. ఇంకో విషయం, మా అమ్మగారికి ఇంట్లో బాగాలేదని కూడా వచ్చాను. ఆ విషయం అయితే మేము ఫెయిల్ అయ్యామండి. కాకపోతే ఎంతో చింతిస్తున్నాం. దేవుడు మాత్రం చేసే కార్యాలన్నీ ఎంతో గొప్ప కార్యాలు చేశాడండి. చెప్పడానికి కూడా అర్హత లేని నేను ఈ రీతిగా చెప్తున్నానంటే నేను ఎలా మాట్లాడుతున్నానని కూడా నాకే తెలియదండి. ఏదైనా తప్పుగా మాట్లాడితే క్షమించండి. అందరికీ వందనాలు. ఈ చిన్న కార్యాన్ని దేవుడు దీవించాలని ఆశీర్వదించాలని కోరుకుంటున్నాను. చెప్తారయ్యా? చెప్పాలి. నేను మరతపు నుంచి వచ్చానండి. నేను క్వాలిటీలు 4 నెలలు అవుతుందండి. క్వాలిటీలు 4 నెలలు అవుతే నాకు 15 రోజులు అక్కడ పని లేదండి. పని లేకపోతే మా చిన్నమ్మగారు ఈ వార్త శుభవార్త వినని నా ఫోన్లో మెసేజ్ పెట్టింది. మెసేజ్ పెడితే ఆ మెసేజ్ విని ఇంటి పని లేదు ఏం చేయాలి నేను ఇంటికి లప్ చేసి వచ్చాను అని జరిగి పని దొరికిందండి. పని దొరికితే 147 కేడీలు జీతం ఇస్తానన్నారండి అక్కడ. అలాగైనా దేవుడు ఇచ్చాడు నాకు ఈ వార్త, నేను వెళ్తానని చేస్తానని చేస్తున్నానండి. నన్ను 2 నెలలు బాగా కష్టపెట్టాడండి అక్కడ. కష్టపెడితే అలా కష్టమైనా నేను చేస్తాను. ఈ సాయంకాలం పొద్దుటి వార్త వింటాం శుభార్త, కష్టపడితే చేస్తాను. 4 నెలలు అవుతుందండి. 150 జీతం చేయడు. ఎవరికీ జీతం పెంచలేదు 4 సంవత్సరాల నుంచి ఆ కంపెనీకి. నాకు 150 జీతం చేయడండి. సూపర్వైజర్ నన్ను బాస్ వస్తున్నాడు. నాకు 3:30 డ్యూటీ అయిపోద్ది. 3 ఇంటికి రూమ్కి వచ్చానండి. రూమ్కి వస్తే భోజనం తిందాం కదా నా రైస్ పెట్టుకుంటున్నాను. సో మేనేజర్ వచ్చి నన్ను ఫలవా తింది కానీ రాని తీసుకెళ్ళాడండి. వద్దండి నేను వైట్ రైస్ తింటానంటే అలా కాదు, నువ్వు ఫలవా పడి పని బాగా చేస్తున్నాను, నీ జీతం కప్పించుతాను, రాని తీసుకెళ్ళి ఫలవా కానీ తీసుకెళ్ళాడండి ఆయన రూమ్కి. రూమ్కి వెళ్ళి రూమ్ ఫలవా తీసుకుని వెనక తిరిగి వస్తుంటే అండర్గ్రౌండ్లో పడి 3 ఫ్లోర్లు లోతుంది అది. అండర్గ్రౌండ్లో పడిపోయానండి. పడిపోయేటట్టు దేవుడిని ఒకటే కోరుకున్నాను నేను. ఇప్పుడు దాకా నాకు పనిపించాను ఆయన, కనీసం నా బిడ్డల ముఖం చూసుకునే ఆధారం లేకుండా గొప్ప బహుమతి ఇచ్చే నాకు. ఆ బాధలు అదే తలుచుకున్నాను అని దేవుణ్ణి తలుసుకుంటే ఒక అరగంటకి సీఎం వెనక తిరిగి వచ్చేసిందని పైకి పక్కకండి. నాకు అరగంట దాకా డోర్లు పగలలేదండి. అవి 6 గంటకు డోర్లు బద్దలు కొట్టి చేతులు వెనక పెట్టి తీసుకొచ్చి దాడికి ఇంక ఇటు బతకడం ఇటు వైద్యం చేయడం ఎందుకు అనుకున్నారు వాళ్ళు. కానీ దేవుడి కృప వల్ల హాస్పిటల్ తీసుకెళ్తే అక్కడ మొత్తం ఇవ్వలేదండి, ఏమీ ఇవ్వలేదు. కానీ ఆ దేవుడిలాగా వచ్చు ఆయన పాస్టర్ దేవుడు మామూలు డాక్టర్ గారు ఇవన్నీ చదువుతుంటే దేవుని తలుచుకుని ఏడిచి ఏడిచి 4 రోజులు బాధపడ్డానండి. ఆయన ఏమన్నాడండి, ఒక రోజున వైద్యం చేసి ఇక్కడ ఆపరేషన్ పడద్దామని నువ్వు ఇక్కడ చేయించుకోవద్దు వెళ్ళిపో అన్నాడు అంతే ఒక మాట. నాకు టికెట్ లేదండి, టికెట్ డబ్బులు ఇస్తానన్నా డబ్బులు ఇవ్వలేదు. మా కానీ మా దగ్గర వాళ్ళు టికెట్ తీసి ఆపరేషన్ చేయాలి కదా నీ కానీ ఇంటికి పంపించారు. మొన్న ఆదివారం వచ్చానండి ఇంటికి. వచ్చి మంగళవారం హాస్పిటల్కి వెళ్తే ఆయన ఆపరేషన్ పడదు, నువ్వు కట్టు సెట్ అయిపోయిందమ్మా, నువ్వు ఎలా వచ్చావో ఎందుకు వచ్చావో తెలియదు కానీ నీ ప్రాణం అంతవరకు నిక్రం. కానీ ఆ దయంతా ఈ పాస్టర్ గారిదే అండి, నేను నన్ను ప్రార్థించిన పాస్టర్ గారిదే. అంతే సార్, నేను ఎప్పుడు స్టేజ్ ఎక్కి మాట్లాడలేదమ్మా, నేను తప్పుగా మాట్లాడితే క్షమించండి అమ్మా. వందనాలు. మరి బిడ్డ గురించి మనం ప్రార్థన చేశాం. మరి దేవుని కృప, మరి దేవునికే మహిమ ఘనత కలగాలి. మరి కేవలం దేవుని యొక్క దయ చెప్పినే, మరి మానవులుగా మన దయ్యం లేదు కానీ ప్రార్థించాం. ఆ విషయంలో అంటే ఆయన చెప్పలేకపోయారు కానీ ఎప్పటికప్పుడు ఆయన గురించి అప్డేట్స్ తెలియపరచడం, మనం ప్రార్థన చేయడం దేవుని సన్నిధిలో జరిగింది. మరి ఆ రీతిగా దేవుని కృపను బట్టి ఎటువంటి సర్జరీ లేకుండా మరి దేవుని కృపలో మరి ఈ స్థితిలో మన మధ్య నుంచున్నారంటే అది కేవలం దేవుని ఉన్నతమైన కృప. మరి రీతిగా సత్యవాక్య కుటుంబం ద్వారా అనేకమైనటువంటి అద్భుత ఆశ్చర్య కార్యాలు బిడ్డల జీవితాల్లో జరిగించడం మనం చూస్తున్నా. కూర్చుండయ్యా. దాని నుంచి నాకు ఆ సచివ కుటుంబంలో బాగా నమ్మకం, అంటే వారు గల్ఫ్ దేశానికి చెందినటువంటి వారు కాదు కానీ వారికి ఏదో విధంగా కనెక్ట్ అయ్యారు. అప్పటి నుంచి కూడా క్రమం తప్పకుండా ప్రతి విషయంలో కూడా ఈ అప్డేట్స్ ఫాలో అవటం, ఆత్మీయ ఎదుగుదల, ప్రతి ప్రార్థన అవసరత మనకు తెలియపరచడం అనేది జరుగుతుంది. ఈ సమయంలో వారు పొందుకున్నటువంటి మెయిల్ గురించి కొన్ని నిమిషాలు వారి మాటలు విందాం. దేవుని నామానికి వందనాలండి. ఎంతసేపు పైకి రాలేదు అంటే దానికి ఒక చిన్న కారణం, ఒక 2 నిమిషాలు. నేను ప్రభుని నమ్ముకుని 28 సంవత్సరాలు అవుతుంది. నేను క్రిస్టియన్ బ్రదరన్ అసెంబ్లీలో నా సహవాసము
ఎందుకంటే పురుషుల మధ్య మాట్లాడడం అనేది మందిరంలో ఉండదు, అందుకే నేను ధైర్యంగా నేను పైకి రాలేకపోయాను, క్షమించండి బ్రదర్. తర్వాత నేను 2017 సెప్టెంబర్ 5వ తారీఖున నేను ఈ సత్యవాక్య కుటుంబంలో ఒక సిస్టర్ ద్వారా నేను నాకు ఏ రీతిగానో వచ్చింది వాట్సాప్లో నాకు ఇది ఏ అడ్రస్ కూడా లేదు. ఆ మెసేజ్ విని ఆ నెంబర్ రాసుకుని నేను వెంటనే బ్రదర్కి ఫోన్ చేశాను. ఆ సిచ్యువేషన్ ఎట్లా ఉంది అంటే నా పరిస్థితులు, నా ఆర్థిక స్థితి చాలా ఘోరంగా ఉంది. నా సహోదరికి కూడా తెలియదు ఆ విషయము. ఆర్థికంగా కానీ ఆధ్యాత్మికంగా కానీ పతనమైన స్థితిలో కానీ బ్రదర్ వాక్యం నన్ను నిలవబెట్టింది ఈరోజు మీ ముందు. నిజంగా బ్రదర్ వాక్యం నన్ను నిలవబెట్టింది. అలాగే పాపకు కూడా 2014 ఆమె బ్రిడ్జిపోర్ట్ సిటీకి వెళ్ళింది, అంటే యుఎస్కి వెళ్ళిందండి. ఇప్పుడున్న పరిస్థితుల్లో అమెరికాలో చాలా కఠినమైన పరిస్థితుల్లో ఆమె ఉద్యోగం సంపాదించుకోవడానికి ఎంతగానో కష్టపడి కన్నీరు అయిపోతూ ఉన్నప్పుడు నేను బ్రదర్ వాక్యం ద్వారా ఆమెకు కొంచెం వాక్యం చెప్తూ ప్రార్థన చేసుకోమా, నీకు ఖచ్చితంగా అసాధ్యమైన దానిని దేవుడు సాధ్యం చేస్తాడని నేను ఆ అమ్మాయికి చెప్పడం జరిగింది. గత 2వ తారీఖున బ్రదరు శుక్రవారం ఉపవాసం ఉండాలి అని ప్రతిసారి హెచ్చరిస్తూ ఉంటాడు కదా, నేను ఆ నెలలో అనుకున్నాను ఖచ్చితంగా ఈ నెలలో పాపకి ఖచ్చితంగా ఉద్యోగం దేవుడు ఇస్తాడు, నేను ఖచ్చితంగా సత్యవాక్య కుటుంబంలోకి నేను వచ్చి సాక్ష్యం చెప్పుకోవాలి అని అనుకున్నాను. అదే వారం 8వ తారీఖున పాప ఎర్లీ మార్నింగ్, అంటే మనకి మార్నింగ్ ఆ పాపకి ఈవినింగ్ అన్నమాట, తనకు ఇంటర్వ్యూ అయిపోయిన తర్వాత ఫోన్ చేసి బాగా ఏడ్చేసి అమ్మా నాకు ఉద్యోగం వచ్చేసింది అని చెప్పిందండి. ఇప్పుడు ఇప్పుడున్న పరిస్థితుల్లో అందరూ వెనక్కి వచ్చేస్తున్నారు. ఆ పాపను పంపించిన దగ్గర నుంచి మేము ఎంత స్ట్రగుల్ అయ్యామంటే బ్రదర్ కూడా చూశారు మా ఇల్లు ఎంత పెద్దదో, కానీ సమస్యలు కూడా అంతే పెద్దగా ఉన్నాయి. ఆయన కూడా బ్రదర్ ఇప్పుడు చెప్పారు కదా, ఆత్మీయంగా ధైర్యంగా ఉంటే అన్నిటిని ఎదుర్కోగలము అని. దేవుడు మాకు చిన్న చిన్నగా సమస్యల నుంచి విడుదల అనుగ్రహిస్తున్నాడు. తర్వాత నా భర్త కూడా పరిపూర్ణమైన విశ్వాసంతో ఈ మందిరంలో ఆయన కూడా వచ్చి సాక్ష్యం చెప్పాలని నా కోరిక. మిగతా సమస్యలన్నీ అందరికీలాగే నాకు కూడా ఉన్నాయి, దేవుడు తప్పకుండా వాటిని తీరుస్తాడని నేను నమ్ముతూ ఈ చిన్న సాక్ష్యాన్ని దేవుడు దీవించాలని. దేవునికి స్తోత్రం. మరి సోదరి మరి చక్కని వారి గృహానికి వెళ్ళినా ఎప్పుడు ఫోన్ చేసినా వారి సమస్యలన్నీ కూడా ఒక కుటుంబ సభ్యునితో చెప్పుకున్నట్టుగా ఎటువంటి మరి అరమరికలు లేకుండా మనసు విప్పి ప్రతి సమస్యను కూడా చెప్తూ ఉంటారు. చెప్పి వారి సమస్యలు చెప్పాలంటే అంటే ఒక మాటలో చెప్తున్నాను, వారు ఉన్నతంగా ఉన్నటువంటి స్థితి నుంచి అంటే హైదరాబాద్ వంటి సిటీలో మరి చక్కని స్థితిలో అన్ని సమృద్ధిగా ఉన్నటువంటి స్థితిలో మరి దుష్టుడు యొక్క మరి ప్రయత్నమో ఏమనుకోలో తెలియదు కానీ ఒక బాధకరమైన పరిస్థితుల్లోనికి రావటం జరిగింది. అప్పుడు ఆ సోదరు నాకు చెప్పినప్పుడు ఆ పరిష్కారానికి ఒకటే మార్గం కనిపిస్తుంది, బ్రదరు మా అమ్మాయికి జాబ్ వస్తే నా సమస్యల నుంచి నేను బయటపడగలను అనేటువంటి ఒక నమ్మకం. అదే నమ్మకంతో నేను ప్రార్థన చేశాను, దేవుడు అదే ఇచ్చారు ఆ బిడ్డకి. నేను హైదరాబాద్ నుంచి రావటం కాదు, ఆ స్వరము సచివ కుటుంబ యొక్క ఆత్మీయ ఉద్యమం అనేటువంటిది ప్రపంచంలో నలుదొరలకి వెళ్తుంది, నలుదేశాలకి వెళుతుంది, ఇది ఎంతో ఆశీర్వాదకరం. కానీ గమనించండి, కనుక ముఖ్యంగా ఆ సోదరుని మీకు పరిచయం చేయడానికి గల కారణం ఏంటంటే 1-2 జిల్లాలు దాటి వచ్చి దూరం అని అనుకోవద్దు, ఎందుకంటే వారు దగ్గర దగ్గర 5-6 జిల్లాలు దాటుకుని వచ్చారు వాళ్ళు. కనుక గమనించండి, మరి ట్రీట్గా మీరందరూ కూడా మరి ప్రోత్సహించండి.